ఏపీలో కరెంటు లేదంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతుంది. హైదరాబాద్ లోనే కరెంటు లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ నేతలు ఎందుకు ఉలిక్కిపాటుకు గురవుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో కరెంటు లేదనడంలో అర్థం లేదని మండిపడ్డారు. కరెంటు లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారని కూడా నిలదీశారు. ఏపీ నేతలు తొందరపాటు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కోతలు లేని విద్యుత్, మౌలిక వసతుల కల్పన వల్లే నగరానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయని తలసాని వివరించారు. నేను పర్సనల్ గా చూసినటువంటి గాంధీ కానివ్వండి, నీలోఫర్ కానివ్వండి, చెస్ట్ హాస్పిటల్ కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లా ఎవరు వచ్చిర్రు ఏంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. రెండోది ఏంటంటే ఎవరన్నా ఇక్కడి నుంచి పోతే కూడా పబ్లిష్ అవుతుంది కదా, ఎందుకంటే కరోనాలో ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఒక గవర్నమెంట్ తో పాటు మీడియా కూడా మానిటరింగ్ చేసింది.